कृया बाबाजी नमः ॐ। ॐ सिद्धक्रिया बाबाजी नमः ॐ। గురుమార్గంలో సాయినాథుణ్ణి చక్కగా నమ్మి జీవిస్తుంది. ఢిల్లీలో ఉంటుంది మన విజయనగరం బిడ్డ, శ్రీకాకుళం ఆ ఏరియాలో. ఆమె అక్కడ పుస్తకాలు ఉన్నాయి, గ్రంథాలు లావు, ఇంతంత పుస్తకాలు. అవి మీకు మరి ఎవరైనా చూసుంటే ఏంటి అక్కడ పెట్టారు, బాబాజీ ఏదో రాసేస్తున్నట్టున్నారు, ఆత్మకథో లేకపోతే దయ్యం కథో ఏదో పెట్టుంటారు ఇక్కడ అనుకోవచ్చు. కానీ అవన్నీ ఈవిడ తాను రాసినవి. విచిత్రం, ఆమెకి ఏమీ చదువుకోలేదు, శాస్త్రాలు చదవలేదు, ఏది చదవలేదు. ఆ సూర్యుడిని చూస్తే లోకాలు, ముల్లోకాలు, గ్రహాలు, అబ్బాయి అన్నీ వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి. అది ఆగట్ల ధారగా అసలు కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఇంతలావు పుస్తకం, ఆ గ్రంథాలు ఇప్పుడు 3-4 అయ్యాయి, ఇంకోటి తయారీలో ఉంది. తను అంటుంది నాకు కంట్రోల్ అవ్వటం లేదని. అసలు దాని వెనుక తన ఆ క్రియ ఏమిటి? ఇప్పుడు చెప్పినట్టు యూనివర్స్ నుంచి వచ్చినవే వేదాలు, వేదశక్తి, ఏదైనా ఆత్మశక్తి, మనందరం యూనివర్స్ నుంచి భాగమే. ఎవరు అతను చెప్పినట్టు ఎక్కువ తక్కువ లేదు, అందరం దాని నుంచి వచ్చిన భాగాలే. కాబట్టి ఈమెకి ఈ శక్తి, కేవలం ఎప్పుడు అడిగినా బాబా మీరు ఇది ఇస్తున్నారు, మీరు అది ఇస్తున్నారు, ఇటు నా మీద పెట్టేస్తుంది, అది నా మీద పడేస్తుంది. నేనేమో నా పనులు నేను చేసుకుంటూ ఈవిడికి నేనేమిస్తా. కానీ ఇక్కడ గురి ఆ అంతర్ముఖ స్థితి, దాన్నే సమాధి అంటాం. నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి అని రెండు ఉంటాయి. ఈవిడేదో ఒక స్థితిని, ఒక లేయర్ దాటి ఒక అద్భుతమైన లేయర్కి వెళ్ళింది అనిపిస్తూ ఉంటుంది. అక్కడ గురువుని ఆధారం చేసుకుంది. అదేదో తన నుంచి మనం విందాం. రెండు ముక్కలు చక్కగా అనుభవాన్ని చెప్పమని. ముందుగా శ్రీ గురు చరణములకు శిరస్సు వంచి ఆత్ నమస్కారములు. నన్ను కన్న నా తల్లిదండ్రులకి శతకోటి వందనములు. పుస్తకాలు శక్తి ఎలా వస్తుంది అంటే నేను అది వివరించలేను. ఎందుకంటే విశ్వం గురించి వివరించమంటే, గురువు గురించి వివరించమంటే అది నా దీంట్లో లేదు. అది రాయాలని ఎందుకు అనిపించిందంటే, ముందు నేను షిరిడి సాయిబాబా బాగా నమ్మకం, బాగా నమ్ముతాను. అతనే దైవం, ఆ దైవ రూపమే నాకు ఈ గురు రూపంలో వచ్చారు. ఫస్ట్ బాబా గారు మా ఇంటికి 2010 వచ్చారు, మా ఇంట్లో గృహప్రవేశం చేశారు. అప్పుడు అతను చూడగానే ఇతనే సాయినాథుడు అని ఫిక్స్ అయిపోయాను. ఇంకా మరో గురువు అన్నది నేను చూడలేదు. ముందు నా తల్లిదండ్రులు, తర్వాత గురువు గారు వచ్చారు, అతనే తల్లి, తండ్రి, దైవం అన్నీ అతను అయిపోయారు. అతనితో నేను ఎప్పుడు ఎక్కడ ఏ సత్సంగాల్లోని వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్ళింది నేను అరుణాచలంలో వెళ్ళాను. అరుణాచలంలో అక్కడ గురువుగారు ఇచ్చిన సత్సంగం వింటూ అతను ఏదో అంటే చూడగానే అతను ఏదో సమ్ టాపిక్ చెప్పారు. చెప్పగానే నా మనసుకు అనిపించింది, ఇలాంటి సత్యవంతమైన గురువుల్ని ఇంతమంది ఎలా మిస్ చేసుకుంటున్నారా అని. అతని కన్నీటిలో బొట్టును చూసి ఇతని గురించి నేను ఏదో చేయాలనే తపన నాలో వచ్చింది. కానీ చేయడానికి నాలో నేను అతను శిష్యురాలనే కాదు, ఏమి దీక్షలు అవి తీసుకోలేదు, కానీ ఏదో ఒకటి చేసి పెట్టాలి. సాయినాథ, నా గురువుకి నేను ఏదో చేసి పెట్టాలి, కానీ నేను ఎలా చేయను, నాకు శక్తి లేదు. ఎందుకంటే ముందుగా చెప్పాలండి, ఎంతో నేను పర్సనల్గా చెప్తున్నాను, చాలా డిప్రెషన్స్ నుంచి నేను అసలు ఈ స్టేజ్ మీద ఉంటానని కూడా నేను అనుకోలేదు. ఆ స్టేజ్, ఈ స్టేజ్ మీదకి తెచ్చినది శ్రీ గురువు గారు. అతను శ్రీ గురువు, దత్తప్రభు, సర్వం అతనే నాకు. అతను ఏమీ చేయలేదని అంటారు, కానీ చేసిందల్లా అతనే. చెప్పరేది నేను, ఎందుకంటే నా విశ్వాసం సాయి అతను, ఆ సాయిబాబాని నేను అందులో చూసుకుంటున్నాను. ఇంకా అక్కడ నుంచి మొదలైంది నా ప్రయాణం సాధన. లాస్ట్ టైం 2 ఇయర్స్ బ్యాక్ కరోనా టైంలోని 2-3 మంత్స్
ఆన్లైన్ క్లాసెస్ అయ్యాయి, ధ్యానం వల్ల ధ్యాన సాధన అది చెప్తున్నారు కదా. అప్పుడు ఈ అండం అన్నది ఏర్పాటు అయ్యిందనమాట. అవి 3 మంత్స్ నేను విన్నాను, చాలా తగువులు అవి అయ్యాయి మా ఇంట్లోని. నువ్వు ఆ ధ్యానం అవి వింటున్నావు పిచ్చిదాన్ని అయిపోతున్నావని, ధ్యానం వినడంలో పిచ్చిదాన్ని ఎందుకు అవుతాను, నేను అవను, నా గురువు మీద నాకు నమ్మకం ఉంది, నేను వింటున్నాను అని అన్నాడు. అంతే ఇంకా అక్క ఆ 3 నెలలే ఒక శిశువు బయటికి రావడానికి తల్లి గర్భంలోంచి 3 నెలలు టైం తీసుకుంటుంది. నేను చేసిన సాధన ఓన్లీ 3 మంత్సే. ఆ తర్వాత మళ్ళా ఈ ఫస్ట్ ఇంకా టర్నింగ్ పాయింట్ ఎక్కడ వచ్చింది అంటే అరుణాచలేశ్వర్. ఆ అరుణాచలేశ్వరిని ఇక్కడ చూసా. ఆ ఈశ్వర జ్ఞానమే నేను రాస్తున్న ఈ విశ్వశక్తి. ఇంకా వివరించి చెప్పమంటే ఇంకా నేను ఏం చెప్పలేను. ప్రాసెస్ అన్నది ముందు ప్రాసెస్ ఆన్లైన్ ద్వారా క్లాసెస్ ద్వారానే వచ్చింది. ముందు స్టార్ట్ అయింది నాకు అరుణాచలంలో, మనం విరూపాక్ష కేవ్స్ చూడడానికి వెళ్ళాం కదా, అక్కడ ఒక శివలింగాన్ని చూసాము, అక్కడే నాకు సత్యదర్శనం అయ్యింది. అని ఎప్పుడు మెడిటేషన్లో అంతసేపు నేను కూర్చోలేదు, ఒక 20 మినిట్స్ కూర్చోగానే నాకు అక్కడ ఎదురుకుండా సూర్యభగవానుడు కనిపించాడు. ఆ సూర్యభగవాన్ శక్తి నా కళ్ళల్లో పడిందనమాట. ఆ కళ్ళల్లో పడి కళ్ళు మూసుకోగానే అక్కడ నాకు శంఖ చక్రాలు, సాయినాథుడు, మన బాబాగారు, 3 ఒకటే, త్రిమూర్తి స్వరూపం ఒకటే అని అక్కడితో స్టార్ట్ అయింది నాకు. అదే మెయిన్ తొలిమెట్టు అదే. అక్షర రూపం అన్నది నాకు నోటి మీద దిద్దింది బాబా అక్షరాలని, మాత అక్షరాలు నోటి మీద దిద్దింది. శ్రీం ఓం శ్రీం అని నాలిక జాపి దాని మీద దిద్దింది అక్షర రూపం. తర్వాత ఈ చెయ్యి ఇలా ఇలా తిప్పుతూ 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 దీంట్లోనే ఓంకారం దిద్దిపించింది లెఫ్ట్ హ్యాండ్లో. ఓంకారం ఓం శ్రీం 2 అక్షర బీజాక్షరాలు. ఆ తర్వాత 1 by 1 1 by 1 ఎంతోమంది గురువులు నా హృదయంలోంచి ఒక పిక్చర్ రూపంలో వచ్చేసారు పేపర్ మీదకి. దత్త భగవానుడు, నేను తన త్రికరణ శుద్ధిగా బాబా గారికి నేను అన్నీ అతని చరణాల దగ్గర వదిలా, అతనే సర్వం అని. ఇంకా 1 by 1 1 by 1 ఆ రూపాలన్నీ మన తంగ ఎవరు, శ్రీపాద శ్రీవల్లభ రూపం, సత్యసాయి బాబా, అన్ని రూపాలు వచ్చాయన్నమాట. ఆ మెయిన్ నాకు ఆ పవర్ వస్తున్నది ఎక్కడి నుంచి అంటే సూర్యకిరణాల దగ్గర నుంచి అందుకుంటోంది. అది ఆ కళ్ళు ముయ్యగానే అక్కడ నాకు అక్కడ శ్రీగురు చరణం ముందు కనిపించింది. ఫస్ట్ శ్రీగురు చరణం కనిపించింది. ఇంకా అక్కడ నుంచి త్రిశూలం, డమరకం, మాలలు, అవి ఇవి ఎన్నంటే అన్ని మొత్తం విశ్వశక్తి అంతా అక్కడి నుంచే వస్తుంది. ఆ దత్త భగవానుడు ఆ విశ్వం ద్వారా నాకు అక్కడికి మొత్తం వచ్చి నాకు నుదుటి మీద బొట్టు కూడా పెట్టి వెళ్ళారు. అలా జరుగుతున్నాయి, చాలా చాలా జరుగుతున్నాయి. అన్నీ తెలుస్తాయి బాబా, అన్నీ తెలుస్తాయి. అన్ని అచ్చా ఇది రాస్తున్నప్పుడా, ఇది రాస్తున్నప్పుడు పిల్లలు ఏమీ తిట్టరు. అది నాకు ఆ కలం పట్టుకుంటాను, ఆ పుస్తకం మీద ఇలా 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 రబ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఆ ఉండడంతో అక్షరాలు 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 అలా రాసిస్తూ ఉంటాను అదనమాట. కళ్ళు మూసుకున్న యాక్చువల్గా ఎవరైనా సరే మెళ్ళ మంగళసూత్రంలోని లాకెట్లు వేసుకుంటారు, కానీ ఇది బాబా గారు నా కుమారుడికని ఇచ్చారు ఈ రుద్రాక్ష. వాడేదో చిన్నపిల్లాడు కదా, ఏదో ఆశతో ఏదో వస్తుందని అనుకున్నాడు, ఈ రుద్రాక్షను తీసి బయట పెట్టేశాడు. కానీ లోపల నుంచి నాకు ఇన్నర్ వాయస్, ఈ రుద్రాక్షే నీకు బంధం అనేసి నా మంగళసూత్రంలో ఇది ఇందులో వేసుకోమన్నారు. ఇంకా అక్కడ నుంచి స్టార్ మారింది. ఆ పుస్తకం మీద ఇలా ఇలా అప్లై చేస్తాను, ఈ రుద్రాక్షను పట్టుకుంటాను, అలా కళ్ళ ముందు అలా 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 శక్తి 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 ఆ శక్తిని అలా అక్షర రూపంలో రాస్తున్నాను. దీనంతటికీ మెయిన్ నాలో ఆత్మశక్తిని పెంచి నాలో ఈశ్వరుని చూపించిన అరుణాచలేశ్వర్ మన గురువు గారు. థ్యాంక్ యూ నాన్న, చాలా విషయం.
ఇక్కడ చాలా నిగూఢమైన సీక్రెట్ ఇది. యాక్చువల్గా చెప్పాలంటే ఆ గ్రంథాలు నేను తిరిగేస్తే ఇంత లావు పుస్తకాలు మూడు నింపాలి అంటే ఆ ప్రవాహం సెవెన్ బుక్స్ తను అక్కడ ద్వారాహట పట్టుకొచ్చింది కొన్ని. ఎలాగది అంటే నాకు అర్థమైంది ఇక్కడ స్థానబలం ఆత్మబలం గురి వల్ల ఏమిటంటే ఆ లేయర్ ఇన్నర్ లేయర్ ఒకసారి ఓపెన్ అయితే సత్సాయి చెప్తారు ఇన్నర్ ఫౌంటైన్ ఓపెన్ అయితే ఆ దారిని ఎవరో ఆపలేరని ఆ ఇన్నర్ ఆ బిందువు దగ్గర అది ఓపెనింగ్ కావాలి తనకి తనకున్న భక్తి అనండి మరొకటి అనండి ఇది పూర్వజన్మకు సంబంధించింది ఈ జన్మకి కాదు ఇవి కూడా. తను అరుణాచలం వచ్చినప్పుడు చాలా సంఘర్షణలు డిప్రెషన్ డీప్ డిప్రెషన్ చాలా సమస్య అసలు తనకి తన పాపకి కూతురికి కూడా అసలు వచ్చిందే నా కోసం మీరు ఏదో చేయండి ఏం చేస్తారో తెలియదు మేము బతకలేకపోతున్నాం చాలా డీప్గా ఉందని అక్కడ నేను చిన్న ప్రాసెస్ చేశాను. తను అన్నట్టు ఆ విరూపాక్ష గుహ కింద మనం కూర్చున్నాం అందరం వెళ్ళాం వంశీ మనందరం ఒక కోతి నా దగ్గర పక్కనే కూర్చుంది అందరూ భయపడుతున్నారు కొన్ని నేను అలా చూస్తుంటే అది నా పక్కనే ఆనుకుని అలా కూర్చుని అంది అరటి పండిస్తే తీసుకుని తల మీద నన్ను అలా కొట్టింది. సో ఆ తర్వాత తనతోటి తను చూసి కొన్ని మాటల ప్రాసెస్ జరిగింది. అక్కడ నేను అనుకుంటున్నా ఒక ఇన్నర్ లేయర్ తనకు ఓపెన్ అయిపోయింది తనకే తెలియకుండా దాని పరివసానమే ఏడు పుస్తకాలు ఇంతంతలాగా రాస్తూ వెళ్ళటం అందులో అంశాలు చదివితే లోకాలు 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 తత్వాలు దేవుడి యొక్క ప్రతిరూపాలు ఎన్నెన్నెన్ని ఉన్నాయి వచ్చేసేయో అది ఆలోచించిన ప్రజ్ఞతో జరిగేది కాదు అది. ఇప్పుడు చాగంటి వారు వీరందరూ చూడండి వాళ్ళని చూస్తే వాళ్ళు ఈ జన్మలో ఎంత చదివి ఉంటారు ఎంత చదివినా అలాగా అది రావటం అనేది ఒక ప్రజ్ఞ అది ఒక అతీతమైనది అది కూడా. సో ఈవిడికి వాళ్ళు పలకటంలో వస్తే ఈవిడికి రాయటంలో వచ్చేసింది సిద్ధించింది అని నాకు అనిపిస్తోంది. ఏదైనా ఇక్కడ బేస్ గురి శరణాగతి. కానీ కొంతమందికి ఆ నమ్మకం ఆ మూల ధాతువు ఒక సూత్రం ఉంటుంది ఇక్కడ ఆ సూత్రం అందరికీ అర్థం కాదు కాబట్టి చాలా లోతైన విషయం చాలా సంతోషం అమ్మ. ఏదేమైనా ఒక బ్లెస్సింగ్ ఒక సిద్ధి ఒక కార్యం ఆమె ద్వారా బయటకు వచ్చింది అవి నాకు అప్పచెప్పింది చూస్తాం మనం ఎలాగ మళ్ళీ ముందు ముందో. కానీ చాలా అతీతమైనది అది అసలు దాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి చర్చించాలి ఎవరైనా మహాత్ములతో కొంతమందితో అనిపిస్తుంది అలాంటివి ఉన్నాయి అందులో చాలా సంతోషం. ఆల్ ద బెస్ట్ పద్మ హ్యాపీ.